హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్ ఎలా ఉన్నారు మీరందరూ సో ఈరోజు కొత్త ఇంట్లో నా మొదటి వరలక్ష్మి వ్రతాన్ని మీతో షేర్ చేయబోతున్నాను సో ఇక్కడ ఏమంటే నేను గురువారం రోజు ఆఫ్టర్నూన్ వచ్చేసి పూజ సామాగ్రి ఉంటుంది కదా సో అదంతా మంచి మంచిగా కడిగేసి పెట్టాను అన్నమాట ఒకరోజు ముందే చేశాను తర్వాత వీటిని ఆరేసి కావాలంటే మళ్ళీ మనం పూజ చేసుకునే ముందు వాష్ చేసుకుంటే సరిపోతుంది సో దీనిలో చాలా ఈ దీపాంతలు వచ్చేసి నేను పూణెలో ఉన్నప్పుడే నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అప్పుడే కొన్నాను తర్వాత ఈ చెంబు అనమాట ఈ చెంబు పైన మనం ఈ కలిచెంపైన దేవతను పెట్ పెడతామన్నమాట ఈసారి నేను ప్రతిమ పెట్టి చేసుకుంటా ఉన్నాను ఇంతకుముందు ఒక గౌరవం మాత్రమే పెట్టుకునేదాన్ని సో ఈ కడిగేసి ఆరేసిన గిన్నెలన్నీ ఇలా ఉన్నాయి తర్వాత ఏమంటే ఇది నైట్ టైం వ్యూ అన్నమాట సో ఇక్కడ చూడండి ఓకే లైట్ వేసేసాను సో ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూ అన్నమాట నేను నైట్ అంతా కడిగేసి అట్లా పెట్టేశాను కదా సో మార్నింగ్ మార్నింగ్ మేము మేము నైట్ స్టవ్ అంతా కడిగేసి గోల్ తోమేసి అన్నీ సెట్ చేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని పడుకున్నాము సో నైట్ టైం నేను ఈరోజు తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తాను కదా సో దానికోసం వడల కోసం శరిగేపప్పు నాన్న 谁那个路？<clears throat> శనగలు కంపల్సరీ అండి నాన్నబెట్టిన శనగలు అలాగే మినపప్పు సో నాకు వచ్చిన వేలు నేను ఎప్పుడు చేసేలాగా నేను పూజ చేశాను సో మీరు చూడండి వీడియో పూజ చేసేటప్పుడు మొత్తం పూజ నేను షూట్ చేయలేదు యాక్చువల్లీ ప్రతిసారి మన ఇంట్లో దేవుణ్ణి చూపించకూడదు అంటు అంటుంటారు అన్నమాట చాలాసార్లు సో నేను పూజ ఫోటో పెట్టినప్పుడు నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు బ్రాహ్మణ్స్ ఉన్నారు వాళ్ళు కోప్పడతారు ఎవ్రీ టైం మన ఇంట్లో ఉన్న దేవుణ్ణి చూపించాల్సిన అవసరం లేదని చెప్పేసి కానీ చాలామంది నాకు నేను పూజలు చేయాలనుకుంటారు కదా అందుకని ఇది సో ఇది శుక్రవారం మార్నింగ్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి కి వ్యూ మా సంధ్య వచ్చే సంధ్య రంగం అన్న మా అచ్చారనమాట సంధ్య పెళ్లి తర్వాత సో తను మధ్య బయట వరండా అంతా కడిగేసి ముగ్గు వేసేస్తా ఉంది నేను ఇల్లంతా ఊడ్చేసి అన్నమాట అలాగే గడపకి పసుపు పెట్టి పసుపు బొట్లు సైడ్కి గుండాలు గుండాల లాగా బొట్ల లాగా పెట్టుకోవాలన్నమాట సో ఇది మా వేలో అండి మీరు ఏ రకంగా చేస్తారనేది కమెంట్లో చెప్పండి నేను యాక్చువల్ థర్డ్ శుక్రవారం చేస్తాను అనుకున్నాను కానీ మేము సందీప్ మ్యారేజ్కి వెళ్ళాము కుదరలేదు సో ఇక్కడ నేను ఇల్లు అంతా తుడిచేస్తాను అన్నమాట నిన్న మీరు చూసిన వ్లాగు ఎగ్జాక్ట్లీ టెన్ డేస్ బ్యాక్ వ్లాగ్ అన్నమాట అలాగే ఫోన్లో ఉండిపోయింది అది మీతో షేర్ చేశాను చాలామంది ఇల్లు క్లీన్గా ఉంచండి అంటున్నారు టైం పడుతుంది ఇల్లు క్లీన్గా ఉంచడానికి టైం పడుతుంది టైం పడుతుంది అంటే అన్ని సామాన్లు సరదలేదు ఇంకా మేము సో కొంచెం టైం పడుతుంది సో నేను నిన్న నైట్ వెళ్ళి సామాన్లు తెచ్చుకుందామంటే కుదరలేదు చాలా వర్షం పడుండే సో మార్నింగ్ ఎయిట్ కట్లో వెళ్ళి నైన్ థర్టీ వరకు కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నాను సో పువ్వులు రెండు మెయిన్ గడపకి దేవుడి గడపకి పూల దండ వేద్దామని చెప్పేసి పూ పూల తోరణాలు కడదామని చెప్పేసి పూలు తెచ్చాను అరటాకులు తెచ్చాను ఐదు రకాల పళ్ళు అలాగే వాయనవి ఇవ్వడానికి గాజులు ఇవన్నీ తెచ్చాను అన్నమాట సో ముందుగా ఏమంటే నేను ఇక్కడ ప్రసాదాలనే చేయకముందు ఇల్లంతా శుద్ధి చేశాక స్నానం చేసేసి ముందు దేవుడు పూజ చేసుకుంటాను సో మా దేవం దేవుడు రూమ్ ముందుగా సో అది మీకు ఆల్రెడీ చెప్పాను కదా దేవుళ్ళని డైరెక్ట్గా కింద పెట్టకూడదు ఇదేమంటే అత్తయ్య పూజ చేసింది మా గృహప్రదర్శనం తర్వాత రెగ్యులర్గా అత్తయ్య పూజ చేసేది సో అవన్నీ అట్లాగే పెట్టేసింది అత్తయ్య నాకు అట్లా నచ్చదు నాకు కింద దేవుడిని డైరెక్ట్గా నీళ్ళ పైన పెట్టకూడదు సో క్లాత్ పెట్టాలని చెప్పేసి నేను ఇప్పుడు దేవుడు రూమ్ అంతా శుభ్రం శుభ్రం చేసేస్తాను అనమాట సో దానికోసం ఉన్న దేవులన్నిటిని బయట పెట్టేసాను లైక్ వాటిని తుడి తుడవడం కానివ్వండి ఇవన్నీ చేశాను అన్నమాట ఈ దేవుని ప్రతిమ వచ్చేసి నాకు సవితక్క ఇచ్చింది ఫ్రాంక్గా చెప్తున్నాను ఇంతవరకు ఎప్పుడు నేను దేవుని ప్రతిమ పెట్టి నోముకోలేదు ఎందుకంటే మా మమ్మీ కూడా ఒక ఏమంటారు మన గౌరవం పెట్టే నోముకునేది సో నేను కూడా అట్లనే రెండుసార్లు నోమ్కున్నాను యాక్చువల్లీ నేను వీడియో ఎప్పుడు షేర్ చేయలేదు అప్పుడు నేను వ్లాగ్స్ తీయట్లేదు యాక్చువల్ అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు ఒకసారి ఏమంటే శ్రావణ శుక్రవారం వ్లాగ్ని షేర్ చేశాను అత్తే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సో ఇక్కడ ముందుగా పూజ గది క్లీన్ చేసేసి స్పెషల్ క్లాత్ అనేది పెట్టి ఉంది నాకు సో అదంతా క్లీన్ చేసి అక్కడ నాకు ఒకటి రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అనేది ఉంది సో ఆ బ్లౌజ్ పీస్ని ఏంటంటే కట్ చేసి డబుల్ చేసేసి పూజ గదిలో ఆ గద్దెలాగా ఉన్నాయి కదా సో దానిపైన పెట్టాను అన్నమాట మీలో గుర్తుంది అందరికి నేను అడిగాను ఇంట్లో టైల్స్కి మనం డైరెక్ట్ దేవుడు ఫొటోస్ పెట్టచ్చా అని చెప్పేసి కొంతమంది అవును అన్నారు కొంతమంది కాదు అన్నారు నేనైతే నా ఇంటిని ఇప్పుడు ఆల్ట్రేషన్ చేయించాలి ఆల్ట్రేషన్ ఏం చేయించాలి అనుకోవట్లేదు సో ఎలా ఉందో అలాగే నేను దేవుడు ఫోటోలు పెట్టుకుంటాను తర్వాత మాకు తిరుపతి అటు ఇటు వెళ్ళే ప్లాన్ ఉంది కాబట్టి నేను దేవుడి ఫొటోస్ ఎక్కువ తీసుకురాలేదు ఎప్పుడైతే మనం గుడికి మంచి మంచి ప్రదేశాలకి చూడడానికి వెళ్తాము దర్శనం చేయడానికి వెళ్తామో అప్పుడే అప్పుడే తెచ్చుకుంటామని చెప్పేసి ఈ వీడియోలో వాయిస్ ఎలా వస్తుంది అనేది నాకు కమెంట్లో లో చెప్పండి ఓకేనా సో ఇక్కడ ఏమంటే దేవుడు కడప కడిగేసి పసుపు పెట్టి పసుపుతోటే ముగ్గు వేశాను మనం వరి పండి వరి పిండితోటి కూడా ముగ్గు వేసేసుకోవచ్చు ఏం కాదు నేను ఈరోజు ఏమంటే అరటాకు తెచ్చాను అరటాకులో కూడా నేను ఎప్పుడు ప్రసాదం పెట్టలేదు సో ఈసారి ఏమంటే సవితక్క చెప్పింది నాకు ప్రతిమ పెట్టాక ఎట్లా చేయాలి అక్క అంటే అరటాకు దొరికితే అరటాకు బెస్ట్ అని చెప్పేసి చెప్పేసరికి నేను కూడా బయటికి వెళ్ళినప్పుడు నాకు అరటాకు దొరికింది యాక్చువల్లీ టూ డేస్ నుంచి తుఫాన్ తెలుసుగా మీకు తుఫాన్ చాలా దారుణంగా వస్తుంది మా ఏరియాలో అసలే రోడ్ చాలా దారుణంగా ఉంటుంది అందుకని చెప్పేసి కేర్ఫుల్గా మార్నింగ్ వెళ్ళాము ఒకరోజు ముందు వెళ్ళాల్సింది ముందు రోజు వెళ్తే ఏమంటే మనకి సగం సగం పనులు ఇంకా డెకరేషన్ ఏమైనా ఎక్కువ చేయాలి అనుకుంటే ఇవన్నీ అయిపోతాయి అప్పటికప్పుడే అంటే కొన్ని కుదరవు అనమాట లైక్ లేట్ అయిపోతుంది అన్నమాట నాకైతే మాకైతే తినడానికి ఫైవ్ అయిందండి ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది పూజ అంతా అయిపోయి తినడం కోసం సో తర్వాత ఫొటోస్ అన్నీ కడిగేసి దేవుడి ఫోటోకి గంధం పెట్టి కుంకుమ పెట్టేసా అన్నమాట ఈ గాజులు వచ్చేసి సందు పెళ్ళిలో వేసుకున్నవి నాకు బాగా నచ్చాయి అలాగే చేతికి ఉంచేసుకున్నాను సో ఇది ఇలాగే ఒక వన్ పెళ్లి గాజులు అనేది ఒక వన్ మంత్ వరకు ఉంచుకోవాలంట బాగుంటుంది సో ఇక్కడ మీకు తెలుసు కానీ అక్కడ రెండే ఫోటోస్ ఉన్నాయి ఇంకోటి సాయిబాబా ఫోటో ఉంది కానీ అది పగిలినట్టు అయితే నేను చెట్లలో వేసేసాను ఇక్కడ వాటర్ ఇక్కడ లేవన్నమాట సో నాకు ఒకటి ఏమంటే గృహప్రవేశం రోజు లోపలికి వచ్చినప్పుడు లక్ష్మీదేవి ఫోటో ఉండగా కదా సో అదంతా పెట్టేసి కుబేర ఈరోజు శుక్రవారం కదా సో కుబేర దీపాల్లో దీపం పెట్టేసి దేవుడికి పలాహారంగా అరటిపండు పెట్టేశాను లక్ష్మీదేవి పూజ కోసం కావాల్సిన అన్ని అదే మన వ్రతం కోసం కావాల్సిన ఒక ప్లేట్లో తీసి పెట్టాను అనమాట ఇంకా మిగిలిన సామాన్ బయట ఉన్నాయి సో ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయింది ఆ పూజ కంప్లీట్ అయిపోయాక మేమేం చేసామంటే ముందు పలారాలు రెడీ చేశాను ఈ రోజు నేను మొత్తం తొమ్మిది రకాల పలారాలు చేస్తా ఉన్నాను సో ఎప్పుడు ఫ్రై చేసేదాన్ని ఈసారి నైన్ చేశాను నాకు సంధ్య ఉండడం వల్ల చాలా హెల్ప్ అయిపోయింది లేకపోతే నొక్కదాన్ని చేసుకోవాలంటే చాలా ఎక్కువ టైం పట్టేదండి సో ఇక్కడ ఏమంటే అత్తమ్మ పువ్వులని కూర్చింది సో ఆ కూర్చున్న పువ్వులు వచ్చేసి ఇటు దేవుడి గడపకి పెట్టాము పాతగా ఉన్న దండ తీసాను అత్తమ్మ అంటే అత్తమ్మ వద్దనింది సో ఆ దండ వచ్చేసి అలాగే ఉంచాము దేవుడి రూమ్కి పరద పెట్టాలి అనుకుంటున్నాను ఎందుకంటే డోర్స్ పెడితే ఒక డోర్ లెక్క ప్రకారం ఎక్కువైపోతుంది అందుకని చెప్పేసి సో తర్వాత ప్రసాదం కోసం నేను పూజ చేసే లో సంధ్య అన్ని మిక్సీ పట్టేసింది అనమాట సో ఇవి పప్పు వడలు శనగ పప్పు వడలు ఉంటాయి కదా సారీ మధ్య మధ్యలో వాటర్ తాగుతా ఉన్నాను అక్కడ తిరిగి నా గొంతు మొత్తం బొంగురు పోయింది నా వాయిస్లో వాటర్ వచ్చేసి చాలా తొందరగా తెలుస్తుంది ఎందుకంటే నేను అక్కడ ఎక్కడ పడితే అక్కడ నీళ్ళు నాకు అస్సలు పడవు సో సందీపాాల ఇంట్లో ఉండి మా ఇంట్లో ఉండి ఎలైజీలో ఉండి అన్నీ కలిగి కలిగాం పెలిగాం నా వాయిస్ పోయింది మొత్తానికి సో ఈ పప్పు వడలు మాత్రం ఒకటే వాయి వచ్చింది ఎక్కువ చేయలేదు ఆటోమేటిక్గా వెరైటీస్ ఎక్కువ అయినప్పుడు ఏవి కూడా ఉడవవు సో ప్రసాదంకి చేసినట్టుగానే చేశాను సో ఈరోజు మెను ప్రసాదం మెను ఏమంటే శనగలు నానబెట్టిన శనగలు ఒక ఐటెం కిందికి వస్తాయి తర్వాత పప్పు వడలు అలాగే మినపప్పు వడలు ఉంటాయి కదా సో ఈ మినపప్పు వడలు అనమాట సో మినపప్పు వడలు నేను ఏమంటే ఆల్రెడీ వడలు రెండిట్ల కోసం ఉల్లిగడ్డ వెల్లిపాయని ఈరోజు యూజ్ చేయండి నేను సో వడల కోసం ఏంటంటే నేను పచ్చిమిర్చి అల్లం కొంచెం సాల్ట్ అలాగే జీలకర్ర ఇది వేసి మిక్స్ చేసి అది వడలలో ఆ మిశ్రమాన్ని వేశాను చాలా బాగా వచ్చాయి ప్రసాదం సూపర్ అంటే సూపర్గా అయింది సందీప్పల్లి బ్లాగ్స్ ఎందుకు పెట్టలే అని చాలా మంది అంటున్నారు తెలుసుగా శేఖర్ ఫోన్ పాడైపోయింది శేఖర్ ఫోన్లో ఆ సగం వ్లాగ్స్ ఉన్నాయి నా ఫోన్లో సగం వీడియోస్ ఉన్నాయి సో రెండు కలిపి పెట్టాలంటే శేఖర్ ఫోన్ నాకు మంచిగా అవ్వాలి సో అది అవ్వడానికి ఇంకో టూ డేస్ టైం పడుతుంది తన ఫోన్ మంచిగా అవ్వగానే సందీప్ పెళ్లి వీడియోలు ధూమ్ గా మీతో షేర్ చేస్తాను చాలా ఎంజాయ్ చేశాము ఫస్ట్ టైం అండి ఇంత మంచి పెళ్లి పెళ్లికి వెళ్ళి ఎంజాయ్ చేయడము సో ఇక్కడ ఇవ్వండి తర్వాత అత్తమ్మ చామంతి తీసి తెచ్చాను కదా సో ఈ రోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి అన్నిటికీ డిమాండ్ చాలా ఎక్కువ పెరిగింది మళ్ళీ పూలు నలభై రూపాయలకు మూర్లు అట్లా డిమాండ్ ఇంకా ఎక్కువ పెరిగింది సో శేఖర్ గారు కొత్త టీషర్ట్ వేసేసుకున్నారు సో తనకి బొట్టు పెట్టేశాను మామయ్య ఫొటోస్కి దండ వేస్తా ఉన్నారు అత్యా దండ అల్లిందనమాట సో ఆ దండని శేఖర్ని మామయ్య ఫోటోకి వేయమనేది ఇది ఇంకా కొంచెం సెట్ చేయాలి ఆల్మోస్ట్ వంటిల్లు సెట్ అయిపోయింది బెడ్రూమ్స్లోనే కొంచెం తీసే డ్రెస్ వెళ్తాయి మీకు తెలుసు కదా నేను ఒక యూట్యూబర్ని సో బోల్డ్ అండ్ డ్రెస్సులు ఉన్నాయి సో తీసిన కొద్ది డ్రెస్సులు వెళ్తున్నాయి చాలామందికి వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా మా రమ్యకు ఒక టెన్ డ్రెస్సెస్ ఇచ్చాను కావచ్చు మెల్లగా సెవెన్ టు టెన్ డ్రెస్సెస్ ఇచ్చాను కొత్తవి అన్నీ కూడాను సో నెక్స్ట్ వేరే వాళ్ళకి ఆ మూలలు ఇచ్చాను అయినా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి సో ఇక్కడ ఏమంటే ఫోటో దండ సెట్ అవ్వకపోతే మళ్ళీ సెట్ చేస్తూ ఉన్నారు రంగమన్న సందే ఇద్దరుగా మాతోటి వచ్చారు నేను రెగ్యులర్గా వీడియోస్ షూట్ చేయకపోవడం వల్ల అప్డేట్స్ మీకు తెలియ తెలియట్లేదు అన్నమాట సో ఇక్కడ మేము ఏ రోజైతే సందీప్ పెళ్ళి అయిపోయి ఇంటికి వచ్చినప్పుడే రంగమన్న తీసుకొచ్చా వాళ్ళు ఊరికెళ్ళిపోతారంట సో ఇక్కడ ఏమంటే ఇప్పుడు మనం అత్తమ్మ ఒక షెల్ఫ్ని ఖాళీ చేసేసింది సో ఆ షెల్ఫ్ని ఖాళీ చేసేసి దాంట్లో పెట్టేస్తుంది అనమాట ఏంటి ఇవి ఉన్నాయి కదా పువ్వులు అలాగే మా అమ్మయ్యకి క్షీరా చేయమని పూజ చేసిన రోజు చనిపోయిన వాళ్ళకి ఏదైనా చేస్తే పూజ చేసిన వాళ్ళు తినకూడదు అంటే నేను అనుకుంటా ఉంటాను సో మా ఒక ఫోటో వరకు నేను క్షీరా అన్నమాట సో అదిగో మా ఫోటోకి పెట్టేసింది అత్తమ్మ మామయ్య ఫొటోస్ కడిగించే ఉన్నాయి కదా సో అవి పెట్టేసింది అనమాట అత్తయ్య ఈరోజు కొంచెం డల్గా ఉండింది ఎవరికైనా ఉంటుంది కదా సో కొంచెం డల్గా ఉండింది మా అత్తయ్య వాళ్ళకి వరలక్ష్మి వ్రతం వంతెన లేదు వినాయక చవితివా లేదు సో నేను ఓన్గా నేను మొక్కున్నాను మా మమ్మీ వాళ్ళు తెలిసే మా మమ్మీ వాళ్ళకి ఉంటాయి సో మమ్మీ వాళ్ళకి ఉంటాయి కాబట్టి ఆ పద్ధతిలో నేను ఫాలో అయిపోతూ ఉన్నాను సో ఈరోజు ఏం చేశాను చూపిస్తాను పదండి ఒకసారి శనగలు ఫస్ట్ దేవుడికి ఇష్టమైన ప్రసాదం శనగలు ఆ తర్వాత ఇవి నైట్ నానబెట్టిన శనగలు వాటర్ ఇంకా అలాగే ఉన్నాయి సో తర్వాత పప్పు వడలు మినపప్పు వడలు అయిపోయాయి తిరిగి మొత్తం నైన్ ఇంటి చూపిస్తాను మీకు సో అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం అన్నం చింతపండు పులిహోర ఇది సో ప్రసాదాలన్నీ నేనే చేశానండి అన్నీ చాలా బాగా సెట్ అయిపోయాయి చక్కెర పొంగలి దద్దోజనం దద్దోజనం చాలా రేర్ మేము ఎక్కువ చేసుకోము నిమ్మకాయ పులిహోర తర్వాత పాయసం సో ఇవి వచ్చేసి మన తొమ్మిది రకాల ప్రసాదాలు అనేవి రెడీ అయిపోయాయి కొంచెం టైం టేకింగ్ అంత తొందరనే అయిపోతుందండి ఒక స్వీట్ అన్నం కోసం దొడ్ రేషన్ బియ్యాన్ని మెత్త ఉడికించుకుంటే మూడు రకాలు అయిపోతుంది తర్వాత పులిహోరలు అయిపోయాక పులిహోర కోసం ఒక రైస్ని ఉడికిస్తే రెండు రకాల పులిహోరలు అయిపోతాయి స్వీట్స్ మాత్రం వేరువేరు చేసుకోవాలి అంతే సో ఇక్కడ రమ్మే సందే ఏంటంటే కుబేర ముగ్గు వేయడం కోసం అంతా రెడీ చేస్తూ ఉంటుంది చాలామంది దేవుడిని మన పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటారు నేను మాత్రం రీసెంట్గా నాకు గణపతి పూజ చేసా చూడండి ఆ ప్లేస్లో పెడతా ఉన్నాను అనమాట సో సందే ఇక్కడ యూట్యూబ్లో చూసేసి ఏం చెక్క కుబేర ముగ్గుని వేయడానికి రెడీ అయిపోయింది చెప్పాను కదా సందే ఉండడం వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది అన్నిటికంటే మెయిన్ థింగ్ అంటే వాహనం ఇవ్వడానికి నాకు ఒకరు వచ్చారు సో నార్మల్గా వాళ్ళని ఉండడానికి నాకు ఇక్కడ దగ్గరలో నేను ఎవరిని పిలవలేదు ఎందుకంటే కరోనా టైం అని చెప్పేసి సో మా సందే ఉంది కాబట్టి కొంచెం బెనిఫిట్ అయింది సో ఇక్కడ మా సంధ్య వచ్చేసి కుబేర ముగ్గు వేస్తుంది మీకు ఫ్రాంక్గా ఒక విషయం చెప్తాను నాకు ముగ్గు సరిగా వేయడం రాదు దట్టు పూజ మొత్తం కూడా నేను కవర్ చేయలేదు ఎక్కడెక్కడైతే షూట్ చేయగలిగానో అక్కడక్కడ షూట్ చేశాను అనమాట ఎందుకంటే పూజ చేసేటప్పుడు మనస్ఫూర్తిగా దేవుడి పైన కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి అంతేగాని ఫోన్ పైన కాదు కదా సో అక్కడక్కడ షూట్ చేసిన పిక్స్ మాత్రం మీతో షేర్ చేస్తూ ఉన్నాను అనమాట తర్వాత ఆకులు రెండు తెచ్చాను ఒకవేళ ప్రసాదం పెట్టేటప్పుడు ఒకటి చిరిగితే ఇంకోటి వాడుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ అర్థం ఏంటంటే ఏదో వేరే చేస్తూ ఉంది నేను ఏమంటే ఈ రెండు బియ్యం ఈ రెండు పీటలు కూడా నాకు బియ్యం బస్తాల కింద ఉంటాయి సో అవి తీసేసి వాటిని సంధ్య కడిగి ఇచ్చింది నాకు తర్వాత వాటికి పసుపు పెడతా ఉన్నాను సో పీటలకి కంపల్సరీ పసుపు అనేది పెట్టాలి మూడు పీటలు ఉంటే ఇంకా బెటర్ ముందట పలారం పెట్టచ్చు వెనకాల దేవుడిని పెట్టచ్చట కానీ ఇక్కడ మూడు లేవు రెండే ఉన్నాయి సో నేను ఒకటి లక్ష్మీదేవి ఒక దానిలో ఏమో నేను కలిష పెట్టాను ఇంకో దానిలో వచ్చేసి మనకు నచ్చిన దేవుడి ఫోటో అనేది పెట్టుకోవచ్చు నేను లక్ష్మీదేవి ఫోటో పెట్టే పెట్టేస్తా అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను అనమాట సో మీలో అందరు పూజలు రెడీ చేస్తారా ఇక్కడ వచ్చేసి నేను కంకణాలు రెడీ చేస్తూ ఉన్నాను నాకు సందేకి కంకణాలు మన ఇంట్లో వాళ్ళు అందరం కట్టుకోవచ్చండి పూజ చేసే వాళ్ళైతే కంపల్సరీ కట్టుకోవాలి సో ఇక్కడ తొమ్మిది పోగులతో నేను కలశానికి పెట్టే కంకణం ఒకటి రెడీ చేశాను అలాగే మిగిలినవి తొమ్మిది పోగులతోటి మామిడి ఆకులు పెట్టి కంకణాలు రెడీ చేశాను యాక్చువల్లీ మామిడి ఆకులు మా పాత రూమ్ దగ్గర అయితే చాలా ఉండేది ఇక్కడ లేవండి ఎక్కడో ఒక దగ్గర చెట్టు ఉంటే ఆపి మరి అందకున్న కష్టపడి ఒక ఐదారైనా తెంపుకు రావాలి కదా కంపల్సరీ ఉండాలి కదా అని చెప్పేసి తెంపుకొచ్చా అన్నమాట సో వాటితోటి ఇక్కడ కంకణా కంకణాలు అనేవి రెడీ చేస్తూ ఉన్నాను సందే ఏమో ఇంట్రెస్టింగ్గా ఆమె కుబేర ముగ్గు ఉంది కదా సో దాంట్లో కలర్స్ నింపుతూ ఉండింది చూడండి దాన్ ఈరోజు నేను ఇష్టం అనిపిస్తుంది అండి టూ ఇయర్స్ తర్వాత పూజ చేసేసరికి హ్యాపీగా అనిపిస్తుంది చాలా రోజుల తర్వాత ఇలా సెలబ్రేట్ చేస్తున్నాం అనిపిస్తుంది సో ఇక్కడ దేవత చెంబుకి పెట్టి దేవతకి పెట్టడం కోసం శారీ రెడీ చేశాను అనమాట ఇంతవరకు ఎప్పుడు నేను ఇలా సెలబ్రేట్ చేయలేదు ఇది ఫస్ట్ టైం అండి ఇలా శారీ కట్టడం దేవతకి ఇవన్నీ చేయలేదు అనమాట ఇక్కడ ఫస్ట్ పెట్టినట్టు చేసి తర్వాత దేవుడి కింద ఒక ప్లేట్లో ఐదు పిడికిల్లో బియ్యం వేసేసి ఆ పైన మనం కలుషం పెట్టాలి తర్వాత కలుషానికి శారీ సెట్ చేసేసేయాలి ఇదేమంటే ఇది బ్లౌజ్ పీస్ ఈ రోజు నేను కట్టబోయే శారీలోదే బ్లౌజ్ పీస్ సో దాంతో నేను దేవుడికి లాగా రెడీ చేసాను అనమాట ఎంత కష్టపడితే గానీ ఈ శారీ సెట్ అవ్వలేదు ఎందుకంటే ఇంతవరకు నేను ఎప్పుడు వేయలే యూట్యూబ్లోనే చూసానండి ఇది నేను చాలా వరకు యూట్యూబ్లోనే చూసేసి సెట్ చేయడం అనేది జరిగింది ఇంకా మనం శారీ మొత్తం కూడా వేయొచ్చు ముందు పీటలు ఒకటి వెనకొకటి వేసాను నాకు కరెక్ట్గా అనిపించలే సో పక్క పక్కన పెట్టేసాను అన్నమాట సో ఇక్కడ దేవుడి కలషం ఒకసారి సెట్ చేశాక కలశాన్ని మనం కదుపకూడదండి సో ఇక్కడ ఏమంటే శారీకి నేను మధ్యలో ఇట్లా పెట్టేశాను నాకు ముందు తెలియదు బ్యాంగిల్స్ వేయడానికి వెనకాల నుంచి కట్టి పెట్టాలన్న విషయం నాకు తెలియదు చెప్పాను కదా ప్రతిమ పెట్టి ఫస్ట్ టైం నేను పూజ చేయడం సో తప్పు లేదని ఉంటే దేవుడు చూసుకుంటాడు కావాలని తప్పు చేస్తే తప్పు కానీ అనుకోకుండా ఏదైనా మిస్ అయితే అది తప్పు లేదన్నమాట తర్వాత ఏమంటే కలుషంలోకి నేను ఒక గోల్డ్ రింగ్ వేశాను అక్షింతలు వేశాను నవధాన్యాలు నవ్ నవధాన్యాలు వేశాను అలాగే పసుపు కుంకుమ కొంచెం గంధం వేశాను మనం బిల్ల రూపాయి బిల్ల వేసుకోవచ్చు కానీ రూపాయి బిల్ల వచ్చేసి మనకి ఐరన్ కదా వేయకూడదు అందుకని చెప్పేసి గోల్డ్ రింగ్ వేశాను తర్వాత మనం అమ్మవారికి కొత్తగా నగలు కొనుక్కోవచ్చు గోల్డ్ లేకపోతే మనకు కూడా నగలిని వేయచ్చు నేను వచ్చేసి నా గోల్డ్ నెక్లెస్ని ఒకసారి పాలలో బాగా కడిగేసి తర్వా ఆవు పాలలో బాగా కడిగేసి తర్వాత వేసాను అన్నమాట సో ఈరోజు అమ్మవారి ఇంట్లోకి వస్తుంది కాబట్టి మనకి బయట వాకిలి అవన్నీ మంచిగా ఉండాలండి అమ్మవారికి వెల్కమ్ చెప్పేలాగా ఉండాలి సో ఇక్కడ ఏమంటే మళ్ళీ పూలు నాలుగు మూరలు తెచ్చాను నాకు ఒక ముర సంధ్యకి ఒక మూర రెండు మూరలు దేవుడికని తెచ్చాను కానీ ఇక్కడ నాకు ఏమంటే విడి పువ్వులుగా తెచ్చాను నాకు నేను వరలక్ష్మి అమ్మవారి పక్కన కూడా ఫోటో పెట్టాను అమ్మవారిది సో ఆ అమ్మవారి ఫోటోకి దండ లేకపోతే నాకు బాగా అనిపించలేదు సో తర్వాత నేను కట్టుకున్న శారీ ఇది కొంచెం కష్టమైంది కట్టుకోవడం ఇది నేను దివ్యాస్ ఫ్యాషన్స్ దగ్గర నుంచి తీసుకున్నాను వాళ్ళకి వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ నేను మీకు ఇస్తాను ఒక కాస్ట్లీ పట్టు చీర టైప్ పట్టు చీర అండి ఇది ఇది పట్టు చీరే బ్లౌజ్ నేను పుట్టించుకోలేదు కొత్త చీర కట్టుకోవాలని కట్టుకున్నాను దీంట్లోని బ్లౌజే మనం అమ్మవారికి శారీలా అన్నమాట చాలా చాలా బాగుంది చాలా రిచ్గా ఉంది సో దివ్యస్ ఫ్యాషన్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫోన్ నెంబర్ తనకి స్క్రీన్ పైన స్కోల్ చేస్తాను సో మీకు ఈ శారీ నస్తే మీరు బై చేయచ్చు ఒక మంచి పీచీ పింక్ కలర్ శారీ లైట్ పెసర్ గ్రీన్ కలర్ అంచుతోటి ఉంటుంది పట్టు క్లాత్ ఇది పట్టు అంటే ఫ్యాన్సీ లాగా ఇమిటేషన్ పట్టు అంటారు చూడండి అలాంటి క్లాత్ అనమాట కట్టుకోవడం నాకు కొంచెం కష్టమైంది హరిబరిలో కానీ సారీ శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ రాయల్గా ఉంది చూసారా బాగుందా మీకు నచ్చింది అని కమెంట్లు చెప్పండి సో ఈ సారీని మేనేజ్ చేయడం కూడా నాకు కొంచెం కష్టమైంది సో ఇగ్నోర్ చేయండి ఎక్కడైనా కరెక్ట్గా కనిపించకపోతే సో ఇక్కడ ఏమంటే దీపాంతలు ముట్టించా అన్నమాట సో తర్వాత దీనికి బొట్లు పెట్టేసి తర్వాత గౌ గౌరవం చేసుకోవాలి సో ఇక్కడ ఏమంటే దేవుడికి ఇచ్చే వాయనంలో నేను శారీ పెట్టాను రెండు కనుములు పెట్టాను ఆ తర్వాత ఏమంటారు బొట్టు బొట్టు సీసా కాటుక అద్దం దువ్వెన అలాగే పువ్వులు తమలపాకు పెట్టాలి తమలపాకు నేను లాస్ట్లో పెట్టాను సో తమలపాకు తెలంగాణ సైడ్ అంటే తెలంగాణ సైడ్ నాకు తెలియదు కానీ సౌత్ కానీ తమలపాకు ఎసెన్షియల్ కాదు కానీ నేను తెచ్చి పెట్టున్నాను అన్నమాట సో ఇట్లా అన్ని కొంచెం 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 దేవుడి దగ్గర సర్దుతా ఉన్నాను సో సందేకి ఇచ్చే వాయనం ఇది సందేకి నేను శారీ పెడుతున్నాను గాజులు పెడుతున్నాను అలాగే శారీ గాజులు అద్దం బొట్టు పిల్లలు బొట్టు సీస కాటుక పువ్వులు తమలపాకు వక్క ఇవి వాయనంలో ఇస్తూ ఉన్నా అనమాట ముత్తాయిదులు ఇంకొకరికి కాటుక పువ్వులు ఇవి వాయనంగా ఇస్తే చాలా మంచిది తీసుకున్న వాళ్ళకి మంచిది ఇచ్చిన వాళ్ళకి మంచిదంట సో తర్వాత ఏమంటే ఇక్కడ శేఖర్ గారు నాకు కంకణం కడతా ఉన్నారు సో ఇది ముత్తాయిదులతోటిగా కట్టించుకోవచ్చు శేఖర్ ఉన్నాడు కాబట్టి నేను శేఖర్ తోటి కట్టించుకున్నాను అలాగే అందరికీ కంకణాలు రెడీ చేశాను మేము కంకణాలు కట్టుకున్నప్పుడు తేజ్వాడుగా కట్టుకుంటా అంటాడు యాక్చువల్ తేజ్ ఇక్కడ నిద్రపోయి ఉన్నాడు అనమాట సో ఈ బ్లౌజ్ డీటెయిల్స్ చాలా మంది అడిగారు ఇది మా టైలర్ గారు కుట్టిన బ్లౌజ్ ఎలాజీలో ఉంటారు ఒక వీడియోలో ఆల్రెడీ డీటెయిల్స్ ఇచ్చిన్నాను నేను చాలా బాగా స్టిచ్ చేశారు మంచి డిజైన్లో స్టిచ్ చేశారు మస్తు అనిపించింది నాకు సో ఇక్కడ చూడండి మా అత్తయ్య సైడ్కి కూర్చొని చూస్తాను ఉందన్నమాట మా మాత్ర ఇంతవరకు పునస్కారాలు చేసింది ఎప్పుడు చూడలేదన్నమాట సో ఇక్కడ దేవుడికి మొక్కుతూ ఉన్నాము శేఖర్ గారు లలిత సహస్రనామాలు ఉంటాయి కదా సో లలిత సహస్తోత్రాలు పెట్టేసి పూజ అన్నమాట అలాగే దేవుడికి పలారాలు పెట్టి ఐదు రకాల పళ్ళు పెట్టేసి పువ్వులు అక్షింతలు వేస్తూ లలిత సహస్రనామాలు అయిపోయాక హారతి పట్టడం జరిగింది సో ఇది నేను చేసి నేను చేసే వేలో పూజని మీతో షేర్ చేస్తాను మీరు ఎలా చేశారని నాకు కమెంట్లో చెప్పాడు ఓకేనా సో ఇది నా కొత్త ఇంట్లో మా శ్రావణ వరలక్ష్మి వ్రతం పూజ అన్నమాట బాగా హ్యాపీగా అనిపించింది అప్పుడప్పుడు పూజలు చేస్తే మంచి అప్పుడప్పుడు కాదండి ఎప్పుడూ చేసుకోవచ్చు కానీ పూజలు చేస్తే చాలా తృప్తిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తూ ఉంటుంది సో తర్వాత ఏమంటే ఇక్కడ ఆర్తి ఇవ్వడం అనేది జరిగిందన్నమాట శారీ కలర్ అయితే ఎక్సలెంట్ కనిపిస్తుంది మీరు ఎంతమందికి శారీ నచ్చింది ఈ శారీని మీరు బై చేయాలి అంటే దివ్యాస్ ఫ్యాషన్ వల్ల వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను మీరు కొనుక్కోవాలంటే ఇంచక కొనుక్కోండి మంచి కలర్లో ఉన్న శారీ ఇది చాలా తక్కువ ప్రైస్ దీని కాస్ట్ దివ్యాస్ ఫ్యాషన్ వాళ్ళ దగ్గర మీకు ఏమంటారు ఇది దొరుకుతాయి జ్యువెలరీ ఉంటుంది కుర్తీస్ ఉంటాయి శారీస్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటుంది సో మీరు బై చేయాలంటే బై చేయొచ్చు సో నేను ముందే లావుగా ఉంటాను శారీ కట్టడం వల్ల ఇంకా బోండు లాగా అనిపిస్తున్నాను లైట్ తీసుకొని మనం కాన్సన్ట్రేషన్ అంతా పూజ పైన పెట్టాలి దేవుడి పైన పెట్టాలి సో ఇక శేఖర్ గారు లాస్ట్లో కొబ్బరికాయని కొట్టారన్నమాట సో తీర్థం రెడీ అయిపోయింది సంధ్యకి వాయినం ఇచ్చే ప్లేట్ నేను ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టేస్తుంది పెట్టేస్తున్నాను అనమాట నేను పూజ చేసేలోపు వెనకాల ఉన్న సామానంతా సంధ్య సైడ్కి పెట్టేసి సో ఇక్కడ కొబ్బరికి పసుపు బొట్టు పెట్టేసేయాలి కుంకుమ బొట్ట అనేది పెట్టేసేయాలి తర్వాత ప్రసాదం దేవుడికి పెట్టేశాము సో అన్నీ అయిపోయాయి ఇక్కడ మా పూజ అయిపోయింది ఎలా అనిపించింది అమ్మవారిని బాగా డెకరేట్ చేశాను ఆ ఫస్ట్ టైం కదా సో మళ్ళీ చెప్తున్నాను పూజలు చేసినప్పుడు ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ పోతే యాక్చువల్లీ నేను కలుషం కింద బియ్యం పెట్టడం మర్చిపోయాను ప్లేట్లో వేసుకొచ్చాను కానీ మర్చిపోయాను కానీ మీకు చెప్పడం పెట్టానని చెప్పాను ఎందుకంటే చాలా మందికి తెలిసి ఉండొచ్చు తెలిసి తెలియకపోవచ్చు తర్వాత నేను ఒక ప్లేట్లో ఐదు పిడుకల్లో బియ్యం తెచ్చి అమ్మవారి సైడ్కి పెట్టేశాను అన్నమాట సో ఆ క్లిప్ దీనిలో నేను యాడ్ చేయడం మర్చిపోయాను సో మిస్టేక్స్ అనేవి అందరితోటి జరుగుతూ ఉంటాయి హరి బరిలో నేను మర్చిపోయాను అంతే సో మొత్త రంగం అన్న సంధ్య వీలుగా అమ్మవారికి బొట్టు పెట్టేసి దండం పెట్టారనమాట సో తర్వాత ఇక్కడ నేను సందేకి వాయనం ఇస్తూ ఉన్నాను మనం వాయనం ఇచ్చినప్పుడు ఎంతమంది అయినా పిలుచుకోవచ్చండి మన ఇష్టం నేను ఫస్ట్ టైం చేసినప్పుడు పదకొండు మందిని పిలిచాను ఒకరికి ముత్తైదు భోజనం పెట్టాను అనమాట ఇదంతా ఏమంటే నాకు కూడా అన్నీ తెలియవు తెలియని విషయాలు మనం తెలుసుకొని కనుక్కోవచ్చు నేను మా సవితక్కని అడుగుతూ ఉంటాను మిగిలింది మొత్తం మా పెద్దమ్మ నాకు నేను చిన్నప్పుడు ఎట్లా చేసేదో అట్లా చేస్తూ ఉంటాను సో ఇక్కడ ముందు సందేకి నేను పసుపు పెట్టాను కాళ్ళకి వాయనం ఇస్తాం కదా సో దానికోసం పసుపు పెట్టాను శారీ పైక్ కట్టను అనుకోవద్దు చాలా హరిబరి కట్టను ఎందుకంటే లేట్ అయిపోతూ ఉంది శేఖర్కి తేజ్కి వీళ్ళందరికీ ఆకలి అవుతుంది అన్నారు తేజ్ ఏం పడుకున్న రంగం అన్న వాళ్ళు కూడా ఈవినింగ్ ఫోర్ థర్టీకి అట్లా నేను వాయనం ఇచ్చాను ఇదంతా చేయడానికి చాలా ఎక్కువ టైం పట్టింది అన్నమాట నాకు సో తర్వాత పువ్వులు పెట్టేసి ఏదైతే వాయినం నేను ప్లేట్లో నింపి పెట్టేసి ఉన్నానో అది ఇచ్చాను రమ్య ఉంటే కూడా బాగుండేది అనిపించింది కానీ రమ్య వాళ్ళు వెళ్ళిపోయారండి తొందరనే పెళ్ళి అయిపోయాక వెళ్ళిపోయారు టెన్ ట్వంటీ టెన్ డేస్ ఉన్నారండి టెన్ డేస్ టెన్ ట్వెల్వ్ డేస్ ఉన్నారు సో సంధ్యకి పెళ్ళి తర్వాత రమ్య వాళ్ళు అటు వెళ్ళిపోయారు మేము ఇటు వచ్చామన్నమాట సో ఇక్కడ సందీకి వాయనంలో నేను రెడ్ శారీ పెట్టాను తన సైజు ఉన్న తన బ్యాంగిల్ సైజే మార్నింగ్ తెలుసుకొని మరి తెచ్చాను అనమాట సో తర్వాత పిడికిలో ఇవి ఇచ్చాను ఏమంటారు శనిగలు ఇచ్చాను సో ఈ విధంగా హ్యాపీ హ్యాపీగా నా వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది సో మీరు ఎలా చేసుకున్నారు అనేది నాకు కమెంట్లో చెప్పండి ఈ వ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఓకేనా అలాగే ఈ సారీని మీరు బై చేయాలి అనుకుంటే ఈ శారీ గ్రూప్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఉంటాయి దివ్య స్టాషన్ వాళ్ళ దగ్గర మీకు చాలా రకాల క్లాత్ మెన్స్ వియర్స్ లేడీస్ వియర్స్ చిన్నపిల్లలకి కావాల్సినవి జ్యువెలరీస్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉంటాయి సో మీరు బై చేయాలంటే బై చేయండి డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఈ శారీ మాత్రం ఒక చా చాలా బాగున్న ఇమిటేషన్ పట్టు శారీ అండి ఎక్సలెంట్ గా ఉంది దట్టు అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మీరు కావాలంటే బై చేసేయచ్చు అనమాట సో ఇక్కడ ఈ విధంగా ఎంచక హ్యాపీ హ్యాపీగా నా వర్లోసారి ్రతం అనేది ఎండ్ అయిపోయింది మేము తినేసాము సో ఫైనల్గా మిడుగా వరలక్ష్మి అమ్మవారిని మొక్కోండి సో చల్తా వేయండి అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి సో తప్పులు చేయకుండా మనం మనుషులం కాదు దేవుడు క్షవిస్తాడు పర్లేదు తెలిసి చేస్తే తప్పు తెలియకుండా చేస్తే తప్పు కాదు సో నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకుండా చూస్తాము సో ఇక్కడ నైవేద్యాన్ని పెట్టేసా అన్నమాట దేవుడికి వేసే నైవేద్యాన్ని మనం టేస్ట్ చూడం ఇక్కడ పులిహోరలలో సాల్ట్ కొంచెం తక్కువ అయిపోయింది సో పూజ అంతా అయిపోయాక అందరం కలిసి లంచ్ చేసామన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడితోటే ఏం చేస్తాను నచ్చి